Hi friends, welcome back to our channel. Ela unnaru andaru, hope you are doing good. Nenu kuda baagunnanu, everything is fine. So ee roju nenu meekosam oka kotta recipe teeskochanu. Entante adi vegetable palav. Vegetable palav lo kottaga em undi ani ankovaddu. Idi vachi marwadi style palav anamata. Actually Vijayanagaram lo mem undetappudu maa neighbors marwadis undevaru. So vaalla daggara nenu ee recipe taste chesi నాకు చాలా నచ్చి నేను తర్వాత ట్రై చేయడం స్టార్ట్ చేశాను. సో బేసిక్గా దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనం దీనిలో అసలు ఆనియన్ కానీ గార్లిక్ కానీ యూజ్ చేయమన్నమాట. సో స్ట్రిక్ట్లీ వెజిటేరియన్స్ కొంతమంది ఉంటారు కదా, దోస్ హూ స్కిప్ ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ ఎట్ సర్టెన్ టైమ్స్ తినరు అనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ది బెస్ట్ రెసిపీ ఇది. అండ్ యాక్చువల్లీ నాన్ వెజిటేరియన్స్కి కూడా దీని నుంచి వచ్చే ఫ్లేవర్ కానీ దీనికి ఉండే యునిక్ టేస్ట్ కానీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో వన్స్ మీరు ట్రై చేశాక మీకే తెలుస్తుంది అన్నమాట. సో ఇదొచ్చి మనం ట్రైకలర్ పలావ్ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే మనం దీన్ని యూజ్ చేసే వెజిటబుల్స్ వచ్చి క్యారెట్ అండ్ ఆలు. అండ్ నా దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయి, సో మనకి ఫ్రెష్గా దొరికే టైమ్స్లో ఫ్రెష్ గ్రీన్ పీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నమాట మన ఇంగ్రీడియంట్స్. సో నార్మల్గా అన్ని బిర్యానీస్ ఆర్ పలావ్స్కి యూజ్ చేసేటట్టే స్పైసెస్ యూజ్ చేస్తాము. అండ్ మనం అల్లం వెల్లుల్లి ఇట్లాంటివి యూజ్ చేయము కాబట్టి మనం కొంచెం గ్రేటెడ్ జింజర్ తీసుకున్నాము. అండ్ అలాగనే కొంచెం స్పైసీగా ఉండడం కోసమని గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా తీసుకున్నాము. అండ్ అలానే కారం మసాలా కూడా మనకు తగ్గ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీనా. ఇట్లా బాండి పెట్టేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకుందాము. ఈ రెసిపీ మొత్తం ఘీలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు ఘీ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఈ ఆయిల్ యూస్ చేసుకొని లాస్ట్లో కొంచెం ఘీ యూస్ చేసినా కూడా బాగుంటుంది. సో నేను ఇప్పుడు 3 స్పూన్స్ ఘీ వేశాను. వన్స్ అది హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయింది. మనం నార్మల్గా పోపుకు వేసుకునేలాగా కొంచెం ఆవాలు అండ్ అలాగనే కొంచెం జీలకర్ర, ఎందుకంటే వాటికి ఉండే ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో అవి వేసుకుని చిటపట్లాడుతుండగా మనం బిర్యానీ ఆకు అలాగనే మనం ఆల్రెడీ పెట్టుకున్న స్పైసెస్ యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు యాడ్ చేసుకొని ఒకసారి స్టిర్ చేసుకోవాలి, కలుపుకోవాలి బాగా. ఆ తర్వాత రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అండ్ అలాగనే గ్రేటెడ్ జింజర్ పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగనే ఇప్పుడు కొంచెం క్యాజు నట్స్ యాడ్ చేసుకోవాలి. క్యాజు కూడా టేస్ట్ యాడ్ చేస్తుంది, సో ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది. క్యాజు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సో క్యాజు కూడా గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోండి. సో ఇట్లా వెజిటబుల్స్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. అండ్ ఈ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల వెజిటబుల్స్ ఫాస్ట్గా కుక్ అవుతాయి. కొంచెం వెజిటబుల్స్ కుక్ అయ్యే వరకు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. సో వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకుందాము. సో బిఫోర్ వి స్టార్ట్ రైస్ అనేది మనం ఒక 1 అవర్ నానపెట్టుకుంటే కుక్ అయ్యేసరికి చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. సో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్తో నేను ఆల్రెడీ రైస్ని సోక్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ముందు వాటర్ లేకుండా రైస్ ఒకటి యాడ్ చేసుకుందాం.
ఆల్్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసేసాను ఇప్పుడు మొత్తాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసి కలుపుకుందాం సో ఇట్లా రైస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే రైస్ బ్రేక్ అయిపోకుండా మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు వాటర్ ని యాడ్ చేసుకుందాము सो इप्पुडु मनम राइस की सरिपड़ा साल्ट एंड अलागने कोंचम कारम कारम ऑलरेडी मनम अन्नी स्पाइसेस वेसुकुन्नाम काबट्टी चाला कोंचम जस्ट कलर कोसम अंदंगा उंटुंदनी एंड मसाला स्पाइसेस मीरु कारम तक्कुव तिंटारंटे ऑलरेडी वेसुकुन्नाम सरिपोतायी लेदंटे कोंचम हाफ स्पून मसाला पाउडर कूडा याड चेसुकोंडि एंड अलागने पिंच ऑफ साल्ट ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అండ్ ఇట్లా అన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్ కి తగ్గట్టు అన్ని సరిపోయాయి అంటే ఓకే లేదంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో హియర్ వి గో ఈ రెసిపీలో ద మోస్ట్ డిఫరెంట్ ఐటమ్ అండ్ యూనిక్ టేస్ట్ ఇచ్చే ఐటమ్ ఏంటంటే లెమన్ అన్నమాట సో మనం తీసుకున్న క్వాంటిటీకి 1 ఫుల్ లెమన్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ ఇట్లా వేడి మీద లెమన్ వేసుకుంటే చేదొస్తుంది అంటారు బట్ అదేం రాదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ సో 1 ఫుల్ లెమన్ వేసుకోండి అండ్ ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూసుకొని అన్ని సరిపోయి అనుకుంటే లిడ్ పెట్టి క్లోజ్ చేసి సిమ్ లో పెట్టి 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి పలావ్ రెడీ అయిపోతుంది